విశాఖలోని పరవాడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తతల నడుమ ఫార్మాసిటీలో ల్యాండ్ ఫిల్ ప్లాంట్ నిర్మాణం కోసం కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. తాడి గ్రామం సర్వే నెంబర్ 116లో 50 ఎకరాల్లో ఫార్మా ఘన వ్యర్థాలు శుద్ధి కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణలో అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి అధికారులు హాజరయ్యారు. ప్రజలు చెప్పిన సమస్యలను అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి. సో ఖచ్చితంగా వాళ్ళు రేస్ చేసిన ప్రతి అబ్జెక్షన్ కూడా మేము నోట్ చేసుకున్నాము. కొన్ని లెగసీ ఇష్యూస్ కూడా ఉన్నాము. ప్రతిదీ కూడా వీ హ్యావ్ నోటెడ్ ఇట్ డౌన్. సో మేము నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే ఇవన్నీ మనము ఎట్లాగా యూనో హౌ టు బ్రిడ్జ్ ది గ్యాప్స్. దేర్ ఆర్ దే హ్యావ్ రేస్డ్ సమ్ ఇష్యూస్ రిగార్డింగ్ సర్టన్ గ్యాప్స్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. సో అవన్నీ కూడా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ అదేవిధంగా గవర్నమెంట్కి కంప్లీట్ ఫుల్ షేప్లో ప్రపోజల్. సో నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అయితే తమ గ్రామాన్ని తరలించకుండా వ్యర్థాల నిర్వహణ కేంద్రం నిర్మాణంపై తాడి గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు గ్రామస్తులకు మద్దతుగా ల్యాండ్ ఫిల్లింగ్ ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని జనసేన టీడీపీ హెచ్చరించాయి. ఫార్మా కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్న తాడి గ్రామం తరలింపుపై హామీ ఇచ్చింది ప్రభుత్వం. అయితే అది ఇప్పటివరకు జరగలేదు. ఇప్పుడు వ్యర్థాల నిర్వహణ కేంద్రం నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంతో తాడి గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ సార్, చాలా కీలకమైన సమస్య. మీరు కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ఈ గ్రామానికి. అప్పటి నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. ఇట్లాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ కొనసాగుతుంది. ఎట్లా చూడొస్తున్నారు, ఎందుకు ప్రభుత్వం ఇంత వేగంగా ముందుకెళ్తున్నారు అనుకుంటున్నారు? 4 సంవత్సరాల 8 మాసాల కాలంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మరొక కార్యక్రమానికి ఇక్కడ అంకురార్పణ చేయబోయారు. మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించాం. ముందు తాడి గ్రామం, తానాం గ్రామం, లంగిలిపాలెం, సాలాపి వనపాలెం, పరవాడ, ఈ సరౌండింగ్ ప్రాంతాలందరి అభిప్రాయం కూడా తీసుకోవాలి. వాళ్ళందరినీ తరలించాలి. ల్యాండ్ ఫిల్ అనేది 14 కిలోమీటర్ల ప్రాంతం ఎఫెక్ట్ ఇచ్చే ప్రాంతం, 10 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుద్ది. విషం తాగినట్టే ఆ నీళ్లు తాగితే. ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టున్నాడు తరలించిన తర్వాత ఇక్కడికి వస్తానని, అప్పటిదాకా ఊరికి కూడా వస్తానని చెప్పలేదు. ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారు? గ్రామాన్ని తరలిస్తానని ప్రతి నాయకులు కూడా మమ్మల్ని మోసం చేయడమే కానీ గ్రామాన్ని తరలించకపోగా, మా గ్రామానికి గ్రీన్ బెల్ట్ లేకుండా ఉన్నా గ్రామం తరలిస్తానని ప్రతి ఒక్కరు మోసం చేసి ఆల్రెడీ ఒక కుంపట ఉండగా రెండో కుంపట అనేది మళ్ళీ ఇప్పుడు ఈ రామ్కి యాజమాన్యం చేసేదాన్ని మా గ్రామం తరపున చాలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాం, వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా అధికారులు కూడా న్యాయబద్ధంగా చేయాలి. గ్రామం అంతా కలిసి ఇప్పటికే ఒక కుంపటిని ఫార్మాసిటీ రూపంలో ఉంచారు. మళ్ళీ అది సరిపోనట్టు ల్యాండ్ ఫిల్ని ప్లాంట్ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామాన్ని తరలించకుండా పెడితే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, ఎదుర్కొంటాం. ఇక్కడ నుంచి కేవలం కొంతమంది ఉద్యోగుల్ని, రామ్కిలో పనిచేసే ఉద్యోగుల్ని ముందు వరుసలో పెట్టి దీన్ని నామకే వస్తే చేయాలి, తుతుమంత్రంగా చేయాలని అనుకునే ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం అని గ్రామస్తులతో పాటు రాజకీయ పార్టీలు కూడా గట్టిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం, జనసేనతో పాటు వామపక్ష పార్టీలు కూడా దీంట్లో భాగస్వామ్యమై మొత్తం బహిష్కరణకు సంబంధించి ఈ గ్రామస్తుల్ని బయటకు తీసుకెళ్లిన ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రసూల్తో ఈశ్వర్, TV9, పరవాడ నుంచి.